ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కొనసాగింది. కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటిది కొంత రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఇది దర్శి నియోజకవర్గంలో ఎదురుదెబ్బ అనేటువంటిది. అయితే టోటల్గా ఫైనల్ రిజల్ట్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ దాన్ని కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు పరిమితమైంది. అంటే అమరావతి అస్త్రం అక్కడ పనిచేసినట్టే. ఎందుకంటే అమరావతి ఊరేగింపుని ప్రత్యేకించి ఆ ఊరు నుండినే తీసుకెళ్లారు. వాస్తవంగా అట్లాంటి చోట్ల ఇందాక మొదట్లో 10 దాకా వైసీపీకే అన్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి 12 తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం ద్వారా అమరావతి పాదయాత్రని ఆ ఊరి మీదుగా తీసుకువెళ్ళడం, అక్కడ జరిగినటువంటి గొడవ తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది. అమరావతి విషయంలో వాళ్ళని అడ్డుకుంటున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసినటువంటి హడావిడి బాగానే ఉపయోగపడింది. అందువలన దర్శి ప్రకాశం జిల్లాలో మొన్న జరిగినటువంటి పంచాయతీ బైపోల్స్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు తాజాగా ఇక్కడ కూడా ఆధిపత్యం ప్రదర్శించిన ద్వారా ఒకప్పటి ప్రకాశం జిల్లా తెలుగుదేశంకి మంచి స్ట్రాంగే, కానీ గత 2-3 టర్మ్స్గా ఎదురు దెబ్బలు తింటా వచ్చింది. మళ్ళీ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పుంజుకుందని చెప్పచ్చు. ఓవరాల్గా దర్శి మున్సిపాలిటీ తెలుగుదేశం వశమయ్యింది.